ఐఐటీలో ఊరికే రోడ్డు మీద పోతున్న ప్రతి వాళ్ళని పిలవలేదు మీరు ఇక్కడికి రావాలి అంటే ఐఐటీకి ముందర ఒక ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష ఒకటి ఉంటుంది దాంట్లో మిమ్మల్ని పరీక్షించి అత్యున్నత ప్రమాణాలు కలిగిన సాంకేతిక విలువలను గురించి సమాధ్యాయనం చేయగలిగినటువంటి ప్రజ్ఞావంతులు సుమ వీళ్ళు అని చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు మీరు రేపు పొద్దున బాగా నేర్చుకుని ఇంకా 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 సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని రకాల కళలను మింగేస్తారో ఎన్ని రకాలు ఇప్పుడు ఆల్రెడీ అదంతా భవిష్యత్తు నిర్ణయిస్తుంది అది మీరు ఆలోచించారు కానీ ఎందుకంటే ఇప్పుడు మానవులు బదులు ఒయ్యారాలు అలకపోసుకుంటూ రోబోలు తిరుగుతున్నాయి నేను రోబో పిల్లనండి అంటూ మొన్న ఒక అమ్మాయి కనిపించింది అన్ని వేసి ఆ జడ మాత్రం వేయకుండా అక్కడ పుర్రు వదిలేసి ఎందుకురా హారర్ సినిమాలాగా అనుకున్నాను అదేదో ఆ జడ వేస్తారో అలంకారాలు వేస్తారో మీరు వేయండి అక్కడ రోబోల తాలూకు స్త్రీవాదం కూడా వస్తుంది మీరు అస్తమానం రోబోలు స్త్రీలు గారు తయారు చేస్తున్నారే మగాళ్ళు రోబోలు అవ్వకూడదు అని వాళ్ళు మగాళ్ళని తయారు చేస్తారు ఆ తర్వాత ఇంకా అభ్యుదయ భావాలు ఇవన్నీ రోబోల్లో వస్తారంటే వేరే విషయం సో ఈ సాంకేతిక ద్వారా ఆ సాంకేతికత పెరుగుతూ ఉన్న కొద్దీ క్రమక్రమంగా ఏదో తోడుగోడళ్ళు ఆస్తిపరులు కలిసి ఉంటే కలసుకం ఇలాంటివి చిన్న చిన్న కుటుంబాలు ఆతలు కోడళ్ళు కలహాలు కథలు కమామిషులు ఈ వీటిల నుంచి కథలు క్రమక్రమంగా ఎటు వెళ్ళేవి అవన్నీ మీకు తెలుసు ఇప్పుడు సాధారణంగా సినిమా ఎలా ఉంది అని అడిగినప్పుడు ఎలా ఉండాలి అనే ప్రశ్న కానీ ఎలా ఉంది అనే ప్రశ్న కానీ ప్రతి వాళ్ళు వేస్తారు ఈరోజు నేను మీకు ముఖ్యంగా చెప్పాలనుకోవటం మూలాన్ని చెప్పాలనుకున్నది ఒకటి యువత అనగానే ఇందాక నేను చెప్పడం మర్చిపోయిన మరొక లక్షణం ఉన్నది ప్రశ్నని ఎదుర్కోగలిగిన ధీమత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం పేరు యువత ప్రశ్న ఎదురకుండా కనిపిస్తే దాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి దీని సంగతి ఏంటి ఇది నన్ను ప్రశ్నిస్తోంది దీని జవాబు చెప్పకుండా మొహం తిప్పుకొని పక్క నుంచి వెళ్ళిపోను అనగలిగినటువంటి స్థైర్యము ధైర్యము యువతకి మాత్రమే ఉంటుంది నాన్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా సమాధానం చెప్పకుండా ప్రశ్నే లేదు విత్తు ముందా చెట్టు ముందా అని ప్రశ్నిస్తే అదో ప్రశ్న అని అడుగుతారు వాళ్ళు అడగడమే కాకుండా సమాధానం కూడా ఇస్తారు విత్తు ముందా చెట్టు ముందా అనేది అనేక యుగాలుగా సమాధానం దొరకని ప్రశ్న అండి అంట ప్రశ్న అంటూ ఉంటే సమాధానం ఉంటుంది మిత్రులారా అది మీరు వినండి ప్రశ్న అంటూ ఉంటే ఇది నేను ఎందుకు రాశాను నేను ఇది ఇంతకుముందు రాశాను చెట్టు ముందా విత్తు ముందా చర్చ అంతు ఉందా ఈ చర్చకి విత్తనంలో చెట్టు ఉంది చూడకుంటే తప్పెవరిది ఉన్నదాన్ని రెండు చేసి లేనిదేన్నో వెతుక్కోకు అక్కడ విత్తు ముందా చెట్టు ముందా అని అక్కడ రెండు ఉంటే ఏది ఉందో మీరు చెబుతారు చెట్టులో విత్తనాన్ని చూడగలగాలి మీరు విత్తనంలో చెట్టును చూడగలిగితే అక్కడ అసలు ప్రశ్నే లేదని మీకు తెలుస్తుంది సో జవాబు లేని ప్రశ్నగా లేని ప్రశ్నకి జవాబులు సృష్టించుకుని కోడి ముందా గుడ్డు ముందా చెట్టు ముందా పిట్ట ముందా అని మాట్లాడుతున్నాము అది కాదు అక్కడ సో ఈ కథల పోకడలు ఇలా వెళ్తున్న సందర్భంలో సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాని చూడటం ఎలాగంటే వాళ్ళు అక్కడ కావాలని అలా తీసుకున్నారండి అందువల్ల సమాజాన్ని చెడగొట్టేస్తున్నారండి వాళ్ళు అలా కావాలని అడుగుతున్నారండి అందుకని మేము ఇలా తీసుకున్నామండి ఎవరు వచ్చి ఎవరి ఇంటి తలుపు తట్టి ఇలా కావాలని అడిగారో మనం చెప్పలేము నేను చాలామంది నిర్మాతను అడిగాను ఎవరు వచ్చి తలుపు తట్టారండి అని తర్వాత కొన్నాళ్ళకు ఒక జవాబు తెలిసింది ఆ జవాబు నాకు చాలా భయం కలిగించింది ఫ్యాన్లు వచ్చి అడిగారండి అని నేను ఈ నాలుగు మాటలు ఉపన్యాసం అంటారో మాటలే అంటారో ఆవిడే అంటారో ఇది కాస్త కట్టిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నేను మిమ్మల్ని నుంచి కోరేది ఒక్కటి ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఎవరికి ఫ్యాన్లు అవ్వకండి దయచేసి మీకు మీరే ఫ్యాన్లు అవ్వండి కళాకారుల్లోనూ మరొకరిలోనూ ఉన్నటువంటి ప్రజ్ఞని చూసి ఆస్వాదించి రసాస్వాదన చేసి అనుభవించి వెన్ను తట్టి ప్రోత్సహించగలిగినటువంటి రసికులం మనం కనజర్స్ అంతేగాని కళాకారుని చూసి అలా జావగారిపోయి జే జే జేలు జేలు కొట్టుకుంటూ జీవితంలో మన బాధ్యతలన్నీ అసలు మన వ్యక్తిత్వమే లేకుండా పరిపూర్ణంగా శూన్యమైపోయే స్థితికి మీరు వెళ్ళకండి ఎందుకనంటే క్రమక్రమంగా ఏదో ఒక జవాబు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చేసప్పటికల్లా అక్కడ నిర్మాతలు ఫ్యాన్స్ అడుగుతున్నారండి అందుకని ఇలా కావాలండి హీరో విజిల్ వేస్తే రైలు ఆగిపోవాలండి ఇంకా మరో హీరో తొడ మీద కొడితే రండి సోఫా దాని అందరూ అదే వచ్చేయాలండి ఇంకొక హీరో నేల మీద కాలు గట్టిగా కొట్టేటప్పటికల్లా మొత్తం భూకంపాలు అవి రావాలండి
ఇది హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అండి, దీనికి మీరు పాట రాయండి. ఆ హీరో ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఏమిటండి, అది అది ఏ రసం, వీర రసం అంటారా, శృంగార రసం అంటారా, విభత్స రసం అంటారా, భయరసం అంటారా, ఏ రసం అంటారు? నాకు తెలిసిన 9 రసాలు ఉన్నాయి. ఇది ఇది నీరసంలా కూడా లేదు, అరసంలాగా ఉంది అని. అంటే అవే కోరుకుంటున్నారండి పిల్లలు, అదే రాయండి. నిజంగా పిల్లలు అవే కోరుకుంటుంటే ఈ కాలంలో వాళ్ళు కళల్ని కోరుకుంటున్నారని అర్థం. కళల్లోంచి మేలుకోవడానికి కోరుకోవడం లేదు అని అర్థం. సమాజంలో జరుగుతున్నటువంటి జీవితం ఏదో వాళ్ళకి నచ్చటం లేదు అని అర్థం. ఇది ఇలా ఉండకూడదు అని ఆరాటం వాళ్ళ గుండెల్లో ఉంది అని అర్థం. అది ఉండకుండా చేయడానికి నేనేం చెయ్యగలను అనేటువంటి ప్రశ్న వేసుకోవటం మానేసి, ఎవడో ఎక్కడో ఒక సూపర్ హీరో పైన డ్రెస్ ముందర వేసుకుని చెడ్డి వెనకాల వేసుకునేవాడు ఎవడో దిగి వాడు చేసి పెడతాడు అనుకునే ఒక రకమైనటువంటి భయంతో కూడినటువంటి పీడకల పేరే అభిమానం అని ఇలా మారుస్తున్నారు యువకులు అని తెలుసుకోగలిగితే మనం అటువంటి హీరోల తాలూకు మన కథాపోకడలు కలిసి ఉంటే కలసు కన్ను నుంచి ఇక్కడ దాకా దురుసు, ఉరుసు, ఊసరవిల్లి, దూకుడు, రౌడీ, పిచ్చముండవాడు వంటి ఇట్లాంటి సినిమాలు వచ్చి ఉండేవి. గబ్బర్ సింగు పిల్లను, పరమ దుర్మార్గుడు, కీచకుడు, దుర్మార్గుడు, దాను, దొంగల నాయకుడు. ఇప్పుడు మరి ఆ వేసే వాళ్ళు కూడా నాలాంటి మనుషులే, మనలాంటి మనుషులే. నేను ఒకసారి ఒక ఆయన అడిగాను అమాయకంగా, రేపు పొద్దున్న అడుగుతారు తాత నువ్వు ఒక 100, 150 సినిమాలు వేసేవనుకుంటాను, ఏం వేసేవంటే ఏం చెప్పను రా, దొంగ, దొంగల నాయకుడు, రౌడీ, ప్యాట రౌడీ, వెధవాయిని, భార్య ఎముణ్ణి, గర్జన్ సింహాన్ని, పులిని, నువ్వు ఎప్పుడు మనిషివిగా ఒక్క సినిమా కూడా వేయలే. సో కథా సాహిత్యం ఆ విధంగా నడుస్తున్నప్పుడు ఆయా సందర్భంలో తర్వాత పాటలు రాయాల్సి వస్తుంటుంది, అదొకటి. రెండవది ఇది తీసేస్తే పక్కనే ఇంకా 15 ఏళ్ళు 16 ఏళ్ళు రావడం చాలు, అంతకు మునుపు ఏమీ జీవించలేదు మానవులు, ఆ తర్వాత కూడా ఏమీ జీవించరు. అర్జెంటుగా వాళ్ళు వెళ్ళి ది హ్యావ్ టు ఫాల్ ది పిట్ కాల్డ్ లవ్, లవ్లో పడిపోవాలి, ప్రేమలో పడిపోవాలి. ఇష్కమే అదే మేన ప్యారమే ఏంగయ్యా కోగయ్యా లేకపోతే సంథింగ్ ఉంటుంది, ప్రేమలో పడిపోవాలి. ఆడపిల్లల్ని కన్నా తండ్రులు సాధారణంగా దుర్మార్గులు, ఎందుకనంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎవరికి పడితే వాడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి. అందువల్ల దర్శకులు అందరూ కూడా ఆడపిల్లలు కన్న వాళ్ళని కన్నందుకు గాను వాడిని విలన్ చేసేస్తారు ఆటోమేటిక్గా. మన భారతీయ సంస్కృతి ఏంటి అంటే స్త్రీ తన సౌభాగ్యం అనే పేరుతోటి ఎన్నో వ్రతాలు చేస్తుంది. భారతీయమైనటువంటి సంప్రదాయంలో పూజలు చేస్తుంది, ఉపవాసాలు ఉంటుంది, ఏకాదశి ఉంటుంది, మరొకటి ఉంటుంది, ఒక రకం కాదు ఎన్ని రకాల నోలో, ఎన్ని రకాల వ్రతాలు, ఎన్ని రకాల నియమాలు, ఎన్ని రకాల నిష్టలు, ఇవన్నీ పూర్తి చేసి ఇన్ని నక్షత్రాలు పట్టుకుని వెళ్ళి మొగుడు దగ్గరికి వెళ్ళి ఏమండి నన్ను ఆశీర్వదించండి అని చేతులు కొడుతుంది, దండం పెడుతుంది. ఏమని ఆశీర్వదించాలి మొగుడుగాడు? దీర్ఘసమంగళి భవ అంటే నేను 100 ఏళ్ళు బతుకుగాకారి. తనకు ఒక చిన్న పసుపుతాడు, గుప్పుడు పువ్వులు, ఒక చిన్న కుంకుమ బొట్టు, చేతికి గాజులు, ఇవి ఉంటే చాలు అనుకుని కష్టపడి పెంచి కని మలమూత్రాలు తీసి ఎత్తి పెంచి పెద్ద చేసి ఇంత నిన్ను చేస్తున్నటువంటి ఆ తల్లి ఏమీ కోరుకోదు, నీ తాలూకు ఆయుష్, నీ తాలూకు ఆరోగ్యం తప్ప. అలాంటి నువ్వు ఏ వ్రతాలు చేయక్కర్లేకుండా, ఏ పూజలు చేయకుండా, కనీసం గుడికి నమస్కారం కూడా పెట్టకుండా, కేవలం ఆడపిల్లకి తండ్రి అయినంత మాత్రం జనం కూడా అందుకు గొప్పవాడు అయిపోతారు. ఎందుకనంటే ఇంట్లో లక్ష్మీదేవి పారాడుతోంది అన్నది మన సంస్కృతి. ఇంట్లో లక్ష్మీదేవిని కన్నాము, నట్టింట్లో లక్ష్మీదేవి తిరుగుతోంది, జనకుడు సీతరూపంలో లక్ష్మీదేవిని తీసుకొచ్చినట్టుగా. ఆ లక్ష్మీదేవి నా ఇంట్లో ఉంది కాబట్టి ఆ లక్ష్మీదేవికి మొగుడైనటువంటి విష్ణుమూర్తి అల్లుడు రూపంలో ఎప్పుడో వచ్చిన పెళ్ళాను నాకు ఈ మామగారు అని చెప్పి అడిగి భిక్షమెత్తుతాడు విష్ణుమూర్తి సాక్షాత్తు నా ముందర. ఆ అల్లుడు అనేవాడికి నేను, విష్ణుమూర్తి అంతటి వాడికి నేను లక్ష్మీదేవిని దానం చేయగలిగినంత గొప్పవాడిని అనుకునే సంస్కృతి మన దేశానిది. ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే వాడు ఎవడిని పడితే వాడిని ప్రేమించగమ్మా అంటే ఏ పోలీస్ కమిషనర్లకు కూతురు ఉండరా, వాళ్ళకి తెలియదు కదా. ఇది
మూడు పూట్ల తిండి పెట్టేవాడిని చూసి పెళ్లి చేస్తానే తల్లి అంటే ఇలా అడిగే ఈ పరిస్థితుల్లో వాళ్ళ మధ్య ప్రేమ గీతాలు రాయాలి. చాలామంది యువదర్శకులు నా దగ్గరికి వచ్చినప్పుడు సాధారణంగా కోయిన్సిడెన్సో తెలియదు నా కర్మ తెలియదు వాళ్ళలో చాలామంది ప్రేమ పెళ్లి చేసుకున్నవారే ఏమైనా మీరు ఇద్దరు పార్కులకో బీచ్లకో మరో చోటుకో వెళ్ళి రహస్యంగా కూర్చుని కాసేపు గుసగుసలాడుకున్నారు తప్ప స్వీట్ నథింగ్స్ ఏమీ మాట్లాడుకోరు. అంతే తప్ప మీరులా అటు తిరిగి ఇటు తిరిగి పరుగులు పెట్టారా, విచిత్రమైన కదలగల వారితో స్టెప్పులు వేసారా, అలసిపోయేలాగా గడికోసారి ఉన్నట్టు సడన్గా మాయమైపోయి హిమాలయాల్లోకి మీకు ఆ పాదలేపనం రాసుకున్నటువంటి ఆ ప్రవరుళ్ళలాగా మీరు మొత్తం విషయం అంతా చుట్టబెట్టి వచ్చారా, మరి ఎందుకయ్యా తెలియదు. సో ఒకప్పుడు ఈ సినిమా అనేది నాటకం నుంచి వచ్చిందని మీకు చెప్పాను సాహిత్య రూపం. ఆ నాటకంలో నాటకాన్ని చూపించే సంవిధానంలో గేయము పద్యము ప్రాథమికంగా ఉండేవి. నాకు చిన్నప్పుడు చాలా అనుమానం ఉండేది. తెల్లవార్లు సాయంకాలం 7 గంటలకు తెర తీస్తే మళ్ళీ పొద్దున 7 గంటల వరకు తెర అలా ఉండాల్సిందే, వాళ్ళు వేయవలసిందే నాటకం, వీళ్ళు వంశ ముడ్లు కొట్టవలసిందే, వాళ్ళు చేయవలసిందే. ఇక్కడ ఒక వాణం పొల పుచ్చుకుని వీడు, అక్కడ ఒక వాణం పొల వాడు పుచ్చుకుని వాడు, ఇదిగో నిన్ను సంహరించేదని అంటూ పెద్ద దీర్ఘం తీసుకుంటూ వచ్చాం పడతారు తెల్లాళ్ళు తెగదది. వీళ్ళు కొట్టుకోకుండా సంహరించేదను వగేర వగేరాలన్నీ ఏం చేయబోతున్నారు చెబుతున్నారు ఎందుకు అనుకునేవాడిని చిన్నవాడిని నేను. సో పద్యాలు మనం వినిపించడం కోసమే ఆ నాటకాలు ఆడేవారు. వేషాలు లేకుండా కూడా పద్యాలు పాడచ్చు కదా, కానీ వేషాలు వేసి ఎంతోసేపు పాడడం మనం ముందు కలిసిపోతుంది కాబట్టి ఒకటో కృష్ణుడు వాడు అయ్యి వాడు అలసిపోయిన తర్వాత రెండో కృష్ణుడు వాడు అలసిపోయిన తర్వాత మూడో కృష్ణుడు తెల్లవారులు పద్యాలు పాడి వెళ్ళిపోతారు కొట్టుకోరు వాళ్ళ దగ్గర ఒకటే బాణం పొల ఉంటుంది ఒకటే కర్ర వీళ్ళు ఉంటుంది వెళ్ళిపోతారు అలాగా. ఆ పద్యాలు పాడే సంస్కృతి క్రమంగా పాటల రూపంలో సినిమాలోకి వచ్చింది. అది క్రమంగా పౌరాణికాలు చారిత్రకాలు అయిపోయి సాంఘికాలకు కూడా వచ్చిన తర్వాత ఆ పాట పాకింది. ఈ ప్రస్థానంలో పాట సినిమాలో ఎందుకు ఉండాలి అనే ప్రశ్న అక్కడ జారిపోయింది. డైరెక్టర్లకి జారిపోయింది, నిర్మాతలకి జారిపోయింది, ప్రేక్షకులకి జారిపోయింది. అక్కడెక్కడో హాలీవుడ్లో కొన్నాళ్ళ క్రితం పాటల మీద తీసేవారు, ఆ తర్వాత ఇంగ్లీష్ సినిమాల్లో ఎవరు పాడుకోవట్లేదే. ఇంగ్లీష్ పాట లేకపోతే జీవితం గడవదు. పాట మనిషి ఒకేసారి పుట్టారు, మనిషితో పాటే పాట పుట్టింది. ఊపిరి ఎలాంటిదో పాట కూడా అలాంటిదే. అలాగని చెప్పి సినిమాల్లో పాట అక్కర్లేదు. ఈ రెండు వైరుధ్యాలని మీరు గమనించండి. ప్రేమిస్తున్నామనే పేరుతో నడిలోటు మీద పరిగెట్టుకుంటూ వెళ్ళి అటు ఇటు ఎందుకుంటూ విచిత్రమైన బట్టలు, ఆ మామూలు బట్టలు ఇంట్లో వేసుకు తిరగం, పండగలు వేసుకుని అసలు తిరగం అంటాడు అటు విచిత్రమైన బట్టలు. అసలు బట్టలు వేసుకోవడం అనేది సినిమాలో చూసే తిరగాలి. మనం బట్టలు తొడుక్కుంటాం, వాళ్ళు వేసుకుంటారు. అంటే ఇక్కడ దొరికిన ఒక్కొక్కటి, ఇక్కడ దొరికిన ఒక్కొక్కటి, ఇక్కడ దొరికిన ఒక్కొక్కటి మీద పడేసుకుని అటు ఇటు పరుగులు పెడుతుంటే దాని పేరు బట్టలు వేసుకోవడం. దానికి ఒక దుస్తుల డిజైనర్ కూడా ఉంటాడు. ఏమీ కుట్టని వాటికి దుస్తులు డిజైనర్ ఎందుకో నాకు తెలియదు. అలాగా మనం నిజ జీవితంలో ఎప్పుడు ప్రవర్తిస్తాం, కానీ ఎవరు అడగలేదు. సరే కొన్నాళ్ల పాటు పాటలు మామూలుగా వచ్చినాయి. అద్భుతమైనటువంటి చక్కని బాణీల్ని, చెవికి ఇంపైన బాణీల్ని ఇవ్వగలిగేటువంటి సంగీతంలో ప్రవేశం ఉన్నవాళ్ళు కొన్ని వరసలు కట్టించేవారు. ఆ వరసలకు కొన్ని మాటలు పెట్టేవారు పాటలుగా, వింటానికి బాగుండేవి. సొగసైన కనులేమో నాకున్నది, గడుసైన మనసేమో నీకున్నది, సొగసైన కనులేమో నాకున్నవి, గడుసైన మనసేమో నీకున్నది, కనులేమిటో ఈ కథ ఏమిటో, శృతి మించి రాగాన పడుతున్నది పడనున్నది. చిన్నప్పటి నుంచి నన్ను విపరీతంగా అట్రాక్ట్ చేసిన పాట. అయితే పాడకుండా దాన్ని, నీకు సొగసైన కనులు ఉన్నవి, నాకు గడుసైన మనసున్నది, ఆ కనులేమిటో ఈ మనసు ఏమిటో గందరగోళముగానున్నది అంటే మనకు అప్పుడు అర్థమవుతుంది అందులో లిరిక్ ఏమీ లేదు అని. సో చక్కని బాణీలకి కొన్ని మాటలు పేర్చి కొంచెం అయింది అనిపించండిరా. ఎందుకండి ఏమిటంత అంత బలవంతం ఏమిటి అంటే ఆరు పాటలైనా ఉండాలి కదా, ఉండకపోతే అడుగుతారు కదా ప్రేక్షకులు ఎవరడిగే రెండు పాటలు ఉండి తీరాలని. కథ నడుస్తుంటే సినిమాని ఆపేసి పాటలు ఎందుకు పెట్టాలి అంటే అని ఎవరు మన ప్రజలు అడగలేదు, ప్రేక్షకులు అడగలేదు, దర్శకులు అడగలేదు. పోనీ కాకపోతే ఆనాడు శ్రవణానికి శ్రవణపేయంగా ఉండే బాణీలు ఉండేవి. ఆ తర్వాత ఇంకేదో సమయం సందర్భం లేకుండా కొంత సాగదీయాల్సి వచ్చేది కథని. వాళ్ళు కాలేజీకి వచ్చేవారు. కాలేజీకి వచ్చినప్పుడు అంటే పూర్వానికి ఇప్పటికీ తేడా చెప్తున్నాను. సరే ఇప్పుడు ఒక పాట వేసుకుందాం. సరే వేసుకుందాం.
ఎందుకంటే కళతో సంబంధం లేదు, పాత్రలతో సంబంధం లేదు, ఔచిత్యంతో సంబంధం లేదు, రసంతో సంబంధం లేదు, కాలేజీలో పాట మీలాంటి కుర్రాళ్ళు. బాగా చక్కగా దేశం ఉమారి.